ఏం చేసిందా టీఆర్ఎస్ పార్టీ? ఒక్కొక్క ఆడబిడ్డను ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల స్వాతంత్రంలో మనకేం పనులైనాయి? 4 ఏళ్ల కేసీఆర్ నాయకత్వంలో ఏం పనులైనాయి అనేది ప్రతి ఒక్కరు కూడా రివ్యూ చేసుకోవాలి. నేను ఒక్కొక్క ఆడతల్లిని అడుగుతున్నా, నీ ఇంట బిడ్డ కొడుకో బిడ్డ పుడితే మేనమామ చూడవలసిన చూడకపోతే కేసీఆర్ గారే మేనమామయ్యి 1 లక్ష రూపాయలు ఇచ్చినా కేసీఆర్ మర్చిపోయారా? మీ అమ్మకో మీ అత్తకో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్ ఇస్తే కోడలు సరిగ్గా దూర్లే. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత అత్తా బాగుందమా అంటే అది కోడలు. ఇప్పుడు ఇక నెల రోజుల తర్వాత 2000 వచ్చిన తర్వాత అత్తాదా ఇంటికి రా అంటది కోడలు. అంతకుముందు పెద్ద కొడలికి పోరాదు. కేసీఆర్ కాదా ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, ఎందుకు మోసం చేశారు? మీ ఇంట్లో ఆడబిడ్డ డెలివరీకి ఉంటే అత్త గుడ్డు పెట్టాలంటే కొంత ఇబ్బంది పడుతుంది. కొడుకు సాటిగా గుడ్డు పెడుతుంది కానీ కోడలు పెట్టాలి పెట్టదు. కానీ ఒక తల్లిగా తండ్రిగా 12,000 ఇచ్చి గుడ్డు పాలు తిన్నా తిన్నమని చెప్పిన మహాత్ముని కేసీఆర్ మర్చిపోయారా? నీ బిడ్డ నీ కోడలో డెలివరీకి ఉంటే ఆ టైంకి భర్త దొరకకపోతే ఎక్కడ ఉంటాడో తెలియదు. చంద్రులా గారి దగ్గర ఉంటాడా, ఇంకోళ్ళ దగ్గర ఉంటాడా, బ్రాండ్ షాప్ ఉంటాడో తెలియదు. ఆ టైంకి నొప్పిలో అంటే కానీ కేసీఆర్ కారు ఫోన్ చేస్తే 10 నిమిషాలని ఇంటి ముందట కారు పెట్టి కేసీఆర్ గారు హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చిన మహాత్ముని మర్చిపోయారా? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకో. ప్రైవేట్ హాస్పిటల్ పోతే 50,000 పిడిచ్చే ఈ లోకంలో కేసీఆర్ గారు చేసే సాయాన్ని ఎంత మర్చిపోతున్నారు? టైం వచ్చినప్పుడు చేస్తా అని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. ఈ రోజు ముల్లుగు నియోజకవర్గాల్లో ఓట్లు వేయకుండా నేను ఇచ్చిన మాట ప్రకారం ముల్లుగు జిల్లా ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదా? గిరిజన యూనివర్సిటీ ఇక్కడ కోసం డబ్బులు మంజూరు చేశాడు. రామ చెల్లకు లక్ష్మణ చెల్లకు దేవాదరణ నిధులు తీసుకొచ్చి